Hi all, welcome to ES Technologies. Today we will be learning about scope of a variable in JavaScript. So scope of a variable and there are two types of scopes, local scope as well as one is global scope. Local scope and global scope. First we will see local scope. Local scope ante manam edana function declare chesinappudu, see there is a function declaration, function print. Print anedi oka function, user defined function. Print function. ఈ ఫంక్షన్ లోపల మనం ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే దట్ విల్ బి లోకల్ టు దిస్ బ్లాక్. ఈ బ్లాక్ కి ఇది లోకల్ వేరియబుల్ అవుతుంది. ఒకవేళ ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తే దిస్ విల్ బి గ్లోబల్ వేరియబుల్. ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్, ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తే గ్లోబల్ వేరియబుల్. సి హియర్, సి దిస్ ఎగ్జాంపుల్. వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్. వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్. ఫంక్షన్ ప్రింట్, ఇక్కడ ఎక్స్ లో గ్లోబల్ అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. గ్లోబల్ అనే స్ట్రింగ్ ని ఎక్స్ లో స్టోర్ చేస్తున్నాం. దెన్ వీఆర్ స్టార్టింగ్ ద ఫంక్షన్, ఫంక్షన్ ప్రింట్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రింట్ బ్లాక్, దిస్ ఈస్ ద ప్రింట్ బ్లాక్. ప్రింట్ బ్లాక్ లో అగైన్ వీఆర్ డిక్లేరింగ్ వన్ మోర్ వేరియబుల్ విత్ సేమ్ నేమ్ ఎక్స్. వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లోకల్. హియర్ ఇన్ దిస్ బ్లాక్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లోకల్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఎక్స్, వాట్ విల్ బి ప్రింటెడ్? డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ వీఆర్ ప్రింటింగ్, ప్రింటింగ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్నప్పుడు గ్లోబల్ ప్రింట్ అవుతుందా లోకల్ ప్రింట్ అవుతుందా? ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు లోకల్ వేరియబుల్. లో ఈ ఫంక్షన్ లో ఏదైనా డెఫినేషన్ ఉంది అనుకో, ఎక్స్ అనే ఎక్స్ వేరియబుల్ ఉంటే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్ వేరియబుల్ ఉంది కాబట్టి లోకల్ విల్ బి ప్రింటెడ్. అవుట్పుట్ విల్ బి, సీ హియర్, అవుట్పుట్ విల్ బి లోకల్. ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ దేర్, ఈ స్టేట్మెంట్ అనేది లేదు, దిస్ స్టేట్మెంట్ వీ హావ్ నాట్ రిటర్న్, ఈ స్టేట్మెంట్ లేదు. ఫంక్షన్ బయట మనకి వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు గ్లోబల్ అని ఉంది, ఫంక్షన్ లోపల డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఎక్స్ అని రాస్తున్నాం. ఇన్ దట్ కేస్ ద అవుట్పుట్ విల్ బి గ్లోబల్, ఇన్ దట్ కేస్ అవుట్పుట్ విల్ బి గ్లోబల్. అప్పుడు గ్లోబల్ వేరియబుల్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ యాక్సెస్ అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు లోకల్ అని ఉంటే, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లోకల్ అని ఉంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు లోకల్ వేరియబుల్ అండ్ లోకల్ విల్ బి ది అవుట్పుట్. ఒకవేళ ఈ స్టేట్మెంట్ లేకపోతే గ్లోబల్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈజ్ లోకల్. ఒక బ్లాక్ లోపల డిక్లేర్ చేస్తే దట్ ఈస్ లోకల్ వేరియబుల్, బ్లాక్ కన్నా బయట ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తే దట్ విల్ బి గ్లోబల్ వేరియబుల్. సో దేర్ ఆర్ టూ స్కోప్స్, వన్ ఈస్ లోకల్, వన్ ఈస్ గ్లోబల్. ఐ థింక్ యూ ఆర్ క్లియర్ విత్ ద లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద బ్లాక్. గ్లోబల్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ దట్ బ్లాక్. ఆ ఫంక్షన్ బయట డిక్లేర్ అవుతుంది. సో ఆ ఫంక్షన్ లో యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్ తర్వాత అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఎక్స్ ఇక్కడ కూడా డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ ఇస్తే ఇక్కడ మనకి డెఫినెట్లీ గ్లోబల్ అనే వర్డే ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ బయట కాబట్టి గ్లోబల్ అనే వర్డే ప్రింట్ అవుతుంది. హియర్ దిస్ విల్ బి ఎక్స్పైర్డ్. ఈ ఎక్స్ ఈక్వల్ టు లోకల్ అనేది ఈ బ్లాక్ లోనే వర్క్ అవుతుంది, ఈ బ్లాక్ దాటితే ఇది వర్క్ అవ్వదు. సో బయట డిక్లేర్ చేస్తే ఫంక్షన్ లోపలైనా యూజ్ చేయొచ్చు, ఫంక్షన్ బయట అయినా యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ స్కోప్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ స్కోప్. నెక్స్ట్ వీ విల్ సీ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సి ఏ ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రీయూజబుల్ కోడ్. మనం ఏదైనా కోడ్ ని రీయూజ్, నంబర్ ఆఫ్ టైమ్స్ రీయూజ్ చేయాలి అనుకుంటే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. రీయూజ్ చేస్తాం కాబట్టి అగైన్ అండ్ అగైన్ రాయాల్సిన అవసరం లేదు. ఇట్ హెల్ప్స్ ప్రోగ్రామర్స్ ఇన్ రైటింగ్ మాడ్యులర్ కోడ్స్. మాడ్యులర్ కోడ్స్ అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ వీ విల్ రైట్, డిఫరెంట్ ఫంక్షన్స్ వీ విల్ రైట్. అంటే అడిషన్ కి ఒక ఫంక్షన్, సబ్ట్రాక్షన్ కి ఒక ఫంక్షన్, డివిజన్ కి ఒక ఫంక్షన్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉండడం వల్ల మనం ఏదైనా కోడ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఈ మాడ్యూల్ చేంజ్ చేస్తే అయిపోతుంది. వీ నీడ్ నాట్ టచ్ అదర్ మాడ్యూల్స్. సో మాడ్యూల్స్ లాగా డిఫరెంట్ ఫంక్షన్స్ లాగా రాసుకుంటే ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ ఈజ్ ఈజియర్. ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది, అంటే ఈజీలీ వీ కెన్ మేనేజ్, మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. సో ఫంక్షన్ డెఫినేషన్, హౌ డూ వి రైట్ ఫంక్షన్ డెఫినేషన్? ఈ ఫంక్షన్ డెఫినేషన్, ద మోస్ట్ కామన్ వే టు డిఫైన్ ఎ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈస్ బై యూజింగ్ కీవర్డ్ ఫంక్షన్. యూజింగ్ ద ఫంక్షన్ కీవర్డ్, ఫంక్షన్ ఈస్ ద కీవర్డ్. ఇంతకు ముందు చూసాం కదా ఫంక్షన్ ప్రింట్ అని, ఫంక్షన్ అనేది కీవర్డ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్. ఇంతకు ముందు మనం రాసాం కదా ప్రీవియస్లీ లోకల్ గ్లోబల్ లో ఫంక్షన్ ప్రింట్,
print is the function name, this is the function is the keyword. The first function and a keyword to start jayali, then function name you have to write, then in this brackets, in parenthesis, in this brackets we have to write the arguments. We have to write the arguments. If arguments are there, write the arguments, or else leave it as a blank parenthesis. We will see the example program, but remember the definition as function, function keyword, followed by function name, followed by parenthesis. In parenthesis you will write, in parenthesis you will write parameters, arguments. See here syntax of function, function keyword. See this function keyword followed by function name, parameters, flower bracket open, in that statements, function statements. How to call a function? This is function definition. This one is function definition. How to call a function? Function keyword, function, function name, value of parameters. Ikkada parameter list untundi, ikkada values of the parameters, values for the parameters, values untai. Here call function call daggara values rayali, ikkada nemo list rayali. You have to remember that thing. We will see the program, then you will understand clearly. See here HTML, then HTML head part, sorry, this is the head part, HTML lo head part, head tarvata body start avutundi. In body we will write script, body lo script tag start cheyali, body lo script start cheyali. Script language is equal to JavaScript. Here two variables we are declaring, n1 n2, n1 is equal to 10, n2 is equal to 20. document.writeln, we are printing document.writeln. The minimum of two numbers is, minimum of two numbers is min of n1 comma n2. I am calling the function, function name with parameters n1 comma n2. n1 lo em undi 10 ane value undi, n2 lo em undi 20. That means with 10 and 20 I am calling this function. ఇది ఫంక్షన్, ఇది ఇక్కడ వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు దిస్ ఫంక్షన్ కోడ్ ఈజ్ రీప్లేస్ దేర్. ఇది మొత్తం సి హియర్ దిస్ ఫంక్షన్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో ఈ ప్లేస్ లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫంక్షన్ మిన్ ఆఫ్ n1 n2 10 20 ఇక్కడ పాస్ అవుతాయి వాల్యూస్. ఇఫ్ n1 ఈజ్ గ్రేటర్ దాన్ 20, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 20, 10 is greater than 20, condition false. Condition false అయింది కాబట్టి else execute అవుతుంది. Else లో return n1. n1 లో ఏముంది? 10 return అవుతుంది. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఈ ప్లేస్ లో 10 will be printed. I'll explain once again. See here function, ఇక్కడ ఈ ఫంక్షన్ వర్క్ ఏంటి? This is the function definition. This is the function definition. Forget about the program. This is the function definition. Function min of n1 n2. This will take two arguments. N1 value, n2 value accept jesi run chestundi. If n1 is greater than n2, we are finding the minimum kada, min. If n1 is greater than n2, then return n2. If n1 is greater than n2, if 10 is greater than 20, 10 is greater than 20, if this is, sorry, if 30 is greater than 20, condition true అయితే, if this condition is true, 30 is greater than 20, condition true అయితే, return n2, n2 అంటే 20, 20 return చేస్తుంది, అంటే minimum value 20 కాబట్టి. If condition is false, if condition is false, అంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, here the value is 10, here the value is 20. 10 greater than 20 false, false అయితే return n1, n1 అంటే 10 return అవుతుంది. అంటే 10 20 ఉంటే returning n1, ఒకవేళ 30 20 ఉంటే return n2, condition true అయితే n2 return అవుతుంది, condition false అయితే n1 return అవుతుంది. See here, where we are calling this function, మనం ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నాము? In this place we are calling. The minimum of two numbers is, ఇక్కడ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్ హియర్, ఈ ప్లేస్ లో దిస్ విల్ బి ప్రింటెడ్. 10 20 ఉంది కాబట్టి 10 20 పాస్ అవుతుంది. 10 20 పాస్ అయినప్పుడు మనకి 10 రిటర్న్ అవుతుంది. సో ఈ ప్లేస్ లో 10 ప్రింట్ అవుతుంది. ద మినిమమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 10. సో ద మినిమమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్, ఈ ప్లేస్ లో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు రిటర్న్ వాల్యూ ఏది ఉంటుంది? 10 20 లో 10 విల్ బి ద రిటర్న్ వాల్యూ.
సో ఇక్కడ మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది దట్ ఇస్ హౌ వి మేక్ యూస్ ఆఫ్ ఫంక్షన్స్ ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ అబౌట్ ఫంక్షన్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో